నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసర విజ్ఞాన్, ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో వైవిధ్యానికి మారు పేరు కేరళ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ, మళ్ళీ ఊడ్ ఏదైతే ఉంటుందో. తక్కువ బడ్జెట్లో తీసుకుంటారు, చాలా నేటివిటీ ఉంటుంది, ఫోటోగ్రఫీ కావచ్చు, చాలా బాగుంటాయి వాళ్ళకి. ఇక్కడ కాంట్రవర్సీలు చాలా తక్కువ వెళ్తారు. ఉన్న అడపదడప కూడా వాళ్ళ కథాబలం ఉంటుంది, తప్పిస్తే కాంట్రవర్సీ పెద్దగా కనిపించదు. కానీ అట్లాంటిది ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సినిమాలు కేరళ ఇండస్ట్రీలో కూడా కొన్ని కాంట్రవర్సీకి తెరలేపుతూ ఉన్నాయి కొన్ని కథనాలు. సో ఆ కోవకు చెందింది 2018 సినిమాకు సంబంధించి, దాని గురించి మీరేం చెప్తారు? 2018 కేరళ వాళ్ళకి మోహన్ లాల్ ఎంతో తెలుసు కదా. మోహన్ లాల్ గారి నటించిన సినిమా పులి మురుగన్ అనేది ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసర్ ఇన్ కేరళ. ఓకే. దాన్ని ఇది 2 వారాల్లో అవ్వలీలగా తుడిచిపెట్టేసి అండ్ ఇంకా వెళ్తానే ఉంది, పరుగులు తీస్తానే ఉంది. రోజు రోజు థియేటర్లు ఫుల్, ఫుల్ అంటే ఫుల్, జనాలే జనాలు. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే స్టార్టింగ్ ఏదైనా కొంచెం స్లోగా పబ్లిక్ టాక్ వెళ్ళే, మౌత్ టాక్ బాగా వెళ్తే జనాలకు బాగా రీచ్ అవుతుంది. అది మనం రీసెంట్లీ తెలుగులో మన బలగానికి చూసాము, ఇప్పుడు ఇక్కడ కేరళ దీన్ని 2018 చూస్తున్నాము. తర్వాత కేరళ స్టోరీకి కూడా అలాగే వచ్చింది. వాళ్ళు ఇంకా ఓటీటీకి వేయలేదులే, వేసారు లేదు, వేయలేదు అనుకుంటా. అది ఒకటి ఉంది. అండ్ సరే ఏంటంటే పరిస్థితి కొంచెం ఏదైనా కాంట్రవర్సీ అయినా లేకపోతే ఇంకేదన్నా అయినా తర్వాత స్లోగా అవి చాలా పికప్ అవుతున్నాయి. ఓకే. సో ఇట్లా ఈ సినిమా ఏంటంటే వెబ్ సిరీస్ అంటే చచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఏదో రకంగా ఎప్పుడో ఒకటి చూస్తాడు. సినిమాల పరిస్థితి ఏంటంటే థియేటర్లోకి జనాలు రావడమే మహాప్రభో, ఎప్పుడో గగనం. ఈ థియేటర్ ఓనర్లు ఎగ్జిబిటర్లు కూడా ఎప్పుడన్నా ఏదన్నా మంచి సినిమా పడితేనే బాగా దండుకుందామని చూస్తారు. మిగతా రోజులన్నీ ఏదో నెత్తి మీద తడిగుడ్డేసి కూర్చుంటారు. ఈ టైంలో రిలీజ్ అయిన అందమైన సినిమా 2018. స్టార్టింగ్ దీనికి పెద్దగా బజ్ లేదు, ఏమీ లేదు. కాకపోతే ఆ నోట ఈ నోట పడి వాళ్ళు వీళ్ళు రావడం స్టార్ట్ చేసి అందరూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే కేరళలో అప్పుడు 2018 జరిగిన మనం ఈ ప్రకృతి విలయాన్ని చూసాం, ఆ వరదల్ని. మొత్తం కేరళ అంతా ఇట్లా వరదలే, అసలు ఒక సముద్రంలాగా ఉండే. అవును. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనుభవించారు. సర్టిఫికేట్లు పోగొట్టుకుని ఒకరు, డబ్బులు పోగొట్టుకుని ఒకరు, పిల్లల్ని పోగొట్టుకుని ఒకరు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, పాములు కాటేస్తే ఒకరు, ఏవేవేవో రకరకాల సంఘటనలు. వాళ్ళ కళ్ళ ముందే ఏదో వాళ్ళ వస్తువు పోవడమో లేకపోతే దాన్ని కాపాడుకోలేకపోవడమో ఏడవడం, ఇట్లాంటివన్నీ చూశారు వాళ్ళంతా. ప్రతి ఒక్కరు అనుభవించిన కష్టం. సో వాళ్ళందరూ దీనికి ఎమోషనల్గా అటాచ్ అయిపోయారు. మనం చూసాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్కీలో మన భూకంపం వచ్చింది. ఇప్పుడు ఏదన్నా మంచి భూకంపం టైప్ ఆఫ్ సినిమా తీసి టర్కీలో రిలీజ్ చేస్తే రిలీజ్ వాళ్ళందరూ చూస్తారు, ఇట్లా అయిపోయింది మా బతుకులు అని చెప్పేసి. అదంతే, అదొక టైప్ ఆఫ్ ఎమోషన్ జనాలందరికీ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి, నిన్న కాక మొన్న, ఇప్పుడు మొన్న పడ్డ మన వర్షాలకు కూడా బెంగళూరు ఇలాగే తయారైంది. సో ఇప్పుడు వీళ్ళు రకరకాల వేస్తుంటే వీళ్ళందరూ చూస్తున్నారు సినిమాలు. బెంగళూరులో కూడా అక్కడక్కడ అడపతడప కేరళ ఈ మలయాళం సినిమా ఉంటే సిటీలో క్యూ కడుతున్నారు జనాలు, ఫుల్ అయిపోతున్నాయి. ఏంటా మాల్లో ఏం సినిమా నడుస్తుంది, ఏదైనా హిట్ అయిందా, తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే అయిపోయే కాదండి, అదేదో మలయాళం సినిమా అంటే అంతా చూస్తున్నారు జనాలు. లాంగ్వేజ్ రాకుండా కనెక్ట్ అయ్యి కొంతమంది చూస్తున్నారు, కింద సబ్ టైటిల్స్ అన్నీ అర్థమవుతాయిలే, లేకపోతే ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాంలే అని. అట్లా ఇది కూడా వీళ్ళు కూడా యాంథాలజీ టైప్లోనే, అంటే వరదలు ఒకటే బట్ రకరకాల మంది స్టోరీలన్నీ ఇందులో పెట్టేసరికి అందరికీ కనెక్ట్ అయిపోయాయి, మంచి ఎమోషనల్ కథ రాసుకున్నారు. సో ఇప్పుడు ఏమైంది, మన కాంతారా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కాంతారా కూడా అది ఎమోషనల్గా ఎవరికి కనెక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఏదో కొత్తగా వచ్చింది బాగుందంట అని అందరు చూస్తుంటే అట్లా మౌట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అంతే, మనం చూసాం అది సేమ్. అదే రకంగా బలగం, బలగం విషయం ఏంటి, ఆ సినిమాకి వెళ్ళి అందరు బోర్ బోర్ని ఏడుస్తున్నారు అంటే ఎందుకు ఏడుస్తున్నారు, అంత ఏముంది దాంట్లో అని వీళ్ళు వెళ్ళడం, ఆ వెళ్ళిన వాళ్ళందరూ పాత మిత్రులకి స్నేహితులకు కనెక్ట్ అవ్వడం, అంటే విడిపోయిన వాళ్ళందరూ కలుస్తున్నారంట పలానా సినిమా చూసి అనే ఒక ఇదితో అది అయ్యింది. ఇట్లా స్లోగా దేనికో దానికి స్లో ఊర్లో అందరు కలిసి ఇట్లా కట్టుకొని ఇట్లా చూస్తున్నారు, తెరలు కట్టుకొని అట్లా అయింది పరిస్థితి. బట్ ఇవాళ రేపు మన మార్కెట్ ఎలా ఉందంటే, సినిమా తీసాము,
మంచి పాలిష్ రేట్కి ఓటీటీకి ఇచ్చేయాలి, తర్వాత ఆడియో రైట్లు వీళ్ళకి ఇవ్వాలి, ఇంకా శాటిలైట్ రైట్ పలానా ఛానల్కి ఇవ్వాలి, నెక్స్ట్ థియరిటికల్ బిజినెస్ ఎంత చేసుకోవాలి, నైజం హక్కులు ఎంత కమ్ముకోవాలి, సీడెడ్ హక్కులు ఎంత కమ్ముకోవాలి, అదెంత ఇదెంత ఇట్లా ఇట్లా చూసుకుంటారు. అవన్నీ ముందే లెక్కలు తేలిన తర్వాత ప్రొడ్యూసర్ అమ్మయ్య నేను సేఫ్ అనే ఇది వచ్చేసింది ఆయనకి. ఇంకా తర్వాత ఎవడి పాటలు పాడిని నాకు సంబంధంలా, నేను తీసిందని నా పావుల నాకు వచ్చింది. తర్వాత ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఏడిచేది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ఓకే వీళ్ళకి పాపం ఏంటి అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఇట్లాగా ఉంటుంది. అతివృష్టి అనావృష్టి ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలు బాగా హైప్ ఉన్నాయని కొంటారు, అవి ఒక్కరోజు ఆడతాయి, ఏజెంట్ లేకపోతే ఆచార్యను లేకపోతే లైగరో ఈ టైప్. నెక్స్ట్ కొన్ని కొన్ని అసలు కొనబుద్ధి కూడా అవ్వదు, వాళ్ళు కొండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమైంది ఏం చేస్తున్నావు అంటే ఇదే ఆడుతుంది లాస్ట్ వీక్ సినిమానే బాగుందని కంటిన్యూ చేస్తున్నావు, అరే పిచ్చోడివా నువ్వు, ఎంత ఉంది ఆక్యుపెన్స్ అంటే నాట్ బ్యాడ్ సార్ హాఫ్ థియేటర్ అంటే అట్లా కాదురా బాబు థియేటర్ ఫుల్ అవుతుంది, అదేదో చిన్న సినిమా వచ్చింది అది బాగుందంట ఎగపడుతున్నారు జనాలు. అవునా సరే నెక్స్ట్ నేను వీళ్ళు మార్చి అది వేసుకోవడం, అది మార్చి అది వేసుకోవడం. ఎన్ని రోజులు చూద్దామంటే అన్ని రోజులు ఫుల్, అన్ని రోజులు ఫుల్ అమ్మయ్య ఏదో బాగుంది చాలా రోజుల తర్వాత, మొన్న హిందీలో కార్తికే ఆడినట్టు. సో అట్లా కంటిన్యూ చేస్తా చేస్తూ ఉంటే ఉన్న బలగం కూడా అంతే, ఎక్కడుంది రా సినిమా అని చెప్పేస్తే ఇక్కడ ఆడట్లేదు ఆ సిటీలో ఆడుతుందంటే మండలాల్లోంచి అందరు బస్సులు వేసుకోవడం బలగం టూర్, ఓకే బస్సులు వేసుకొని అందరు వెళ్ళి సినిమా చూడడం, లంచ్ బాక్స్లు వేసుకొని పిక్నిక్ లాగా ఆ సినిమా అందరు చూసేసి బలబల్ల ఏడ్చి అప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళందరు మాట్లాడుకొని ఫోటో దిగి మళ్ళీ ఆ లంచ్ బాక్స్ అన్ని ప్యాక్ చేసుకొని రావడం, ఇట్లా అయిపోయింది. ఇక సినిమానే లేదంట వాళ్ళు ఓటీటీలో వేసేసారంట అంటే అయ్యో అవునా అయినా సరే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఊర్లో వాళ్ళందరూ పెద్ద తెరలు చూస్తున్నారు, అది సిచ్యువేషన్. సో అంతటికి బలగం వచ్చిన తర్వాత స్టార్టింగ్ అమెజాన్ ప్రైమ్ బోల్ను ఏడిచింది. అవును నేనేమో దీంట్లో పెడితే వాళ్ళందరూ కలిసి అట్లా చూస్తున్నారు నాకేం అవ్వట్లేదు అని, నేను ఎవడేసుకోమన్నాడు అప్పుడే కొన్ని ఆగొచ్చుగా అంత ఆత్రం ఎందుకు, అదేదో ఆడుతుంది ఆడేంత వరకు ఉండక ఎంత నీ ఆడియో రైట్స్ ఉంటే మాత్రం ఇంత అవుతుంది. ఇప్పుడు దీనికి ఇదే పరిస్థితి, థియేటర్ ఓడళ్ళందరూ వీళ్ళు May 28th అనౌన్స్ చేశారు June 7th కల్లా సినిమా వేసేస్తామని, 7th వీళ్ళు ఇట్లా ఉంటే ఊరుకునేది లేదని చెప్పి వాళ్ళందరూ గొడవలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మద్దతు పలకాల్సిన అవసరం కూడా ఉంది కానీ బట్ డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్ అన్నట్టు వచ్చేసింది ఆల్మోస్ట్ ఓటీటీలోకి. సో వాళ్ళందరూ బొల్లు నేడుస్తున్నారు, ఇంకా థియేటర్ ఫుల్ అవుతుంది, నాకు నెక్స్ట్ ఆటకి ఫుల్ ఉంది, సాయంత్రానికి ఫుల్ ఉంది, పైన బ్లాక్లో కూడా అమ్ముడుపోతున్నాయి వాళ్ళెవడో వాడు వ్యవహారం వాడిది, ఇట్లాంటి సినిమాని నువ్వు మధ్యలో ఇట్లా గొంతు నొక్కేస్తే మా పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎప్పటికో కానీ ఇట్లాంటివి రావు. కానీ మళ్ళీ థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనుకున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పటికీ థియేటర్స్కి వెళ్తూనే ఉన్నారు, ఎంత ఓటీటీకి ఇచ్చినా కానీ వెళ్తూనే ఉన్నారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ వెళ్తున్నారు కొంతమంది, ఇంత థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు సంబంధం లేదు, నాకు ఓటీటీకి వచ్చాక నేను ఇంట్లో కూర్చొని చూస్తాననే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అనుకున్నారు కదా. వీళ్ళున్నా వాళ్ళున్నా ఒక ఎమోషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జిబిటర్స్ కి. నా దగ్గర ఆడే సినిమా బయట రిలీజ్ అయిపోయిందంటే నా థియేటర్కి ఎవరు రాడు అనే ఫీలింగ్ ఉంటుంది, వాడి ఎమోషన్ కన్నా మనం వాల్యూ ఇవ్వాలి. అంటే జనాలు చూసేవాళ్ళు ఎలాగన్నా చూస్తాడు అనుకోండి, బట్ వాళ్ళ ఎమోషన్ వాల్యూ, ఇక్కడ ఉంటే నేను నష్టపోతానని వాడు ఫీల్ అవుతున్నాడు. వాళ్ళని ఎందుకు ఆ క్షోభకు గురి చేయడం, రేపు బాగాలేకపోతే పాపం రోడ్డు ఎక్కిన డిస్ట్రిబ్యూటర్లను కూడా చూసాం దండాలు చేసే వాళ్ళని, బాగున్న సినిమాని ఆడనివ్వండి రా ఇంకో నాలుగు ఉంచండి రా అని ఎవడు అడుగుతున్నాడు, ఉంచండి. కేరళ వాళ్ళు ఇంకా అందరు చూడలేదు సినిమాని, చూడాలనుకుంటున్నారు వాళ్ళు, కొంతమంది ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు, బట్ ఇట్ హ్యాపెన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఓటీటీకి వచ్చేసింది. ఇంకా వాళ్ళ బాధలు ఏంటో అంటే సమ్ టైమ్స్ రేర్ సిచ్యువేషన్లు ఇట్లాంటివి అవుతాయి. సో ఇక మీదట అయినా వెంటనే ఓటీటీకి వెంటనే శాటిలైట్కి ఇవ్వకుండా కొంచెం గ్యాప్ అట్లీస్ట్ ఓ రెండు నెలల్లో పొడిగిస్తే కొంచెం ఏదన్నా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.